ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసు నామములో మీ అందరికీ వందనాలు. అగాపి ఆధ్యాత్మిక సందేశాల ద్వారా మీరు బలపడుతున్నారని దేవుని స్తుతిస్తున్నాం. ఈరోజు పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తన భాగం 34వ కీర్తన 5వ చరణంలో, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగాను అని. దేవుని తట్టు చూడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకనొక సమయంలో మాసిదోనియా దేశపు రాజు ఫిలిప్ ఆధ్వర్యంలో ఒక గుర్రం ఎవరికీ లోబడకుండా విచ్చలవిడిగా అది విర్రవీగుతూ ఎవరు కంట్రోల్ చేయలేకపోతున్న సమయంలో ఒక యవనస్సుడు ఆ బాధ్యత తీసుకున్నాడు. సరే, ఎందుకు కంట్రోల్ అవ్వట్లేదు గమనించాడు. గమనిస్తే ఆ వ్యక్తి దానిని గమనించిన తర్వాత ఒక పని చేశాడంట. ఏమిటి అంటే, సూర్యుడు ఏ దిక్కును ఉదయిస్తాడో ఆ సూర్యునికి ఎదురుగా, సూర్యుని ఆ గుర్రం చూసేటట్లుగా ఆ వ్యక్తి నడపటం జరిగింది. అప్పుడు వెంటనే ఆ గుర్రం అతనికి లోబడడం, ఎంతో స్వాధీనపరచుకోవటం, ఇదంతా చూసి అతనికంటే గొప్పగా ఉన్నవారందరూ చాలా ఆశ్చర్యపోయారు. ఇంతగా ఆ యవనస్థుడు ఎవరు అంటే, మాసిదోనియా దేశపు రాజు అయిన ఫిలిప్ కుమారుడు అలెగ్జాండర్, ద గ్రేట్ అలెగ్జాండర్, అందరికీ తెలిసిన వ్యక్తే. తన ఎవరి కాలంలోనే ఇంత గొప్ప చాకచక్యమైన పని చేయడానికి కారణం, ఎందుకు అతను అలా స్వాధీనం చేయగలిగాడు అంటే, ఆ గుర్రం ఎందుకు లోబడట్లేదు గమనించినప్పుడు అది భయపడుతుందని గమనించాడు. దేనికి భయపడుతుంది అంటే, దాని నీడనే అది చూసి భయపడుతుంది. దాని నీడకు అది భయపడి ఇక ఎవరికైనా కూడా కంట్రోల్ లేకుండా అటు ఇటు అదుపు తప్పి వెళ్ళిపోవడం అతడు గమనించగానే, ఇప్పుడు దాని నీడ అది కనబడకుండా మనం చేయగలిగితే ఖచ్చితంగా నేను లోబరుచుకోగలనని గమనించాడు. అందుకే సూర్యుడిని ముందు పెట్టి, సూర్యుడిని చూస్తూ ఉన్నట్లుగా ఆ గుర్రాన్ని నడపగానే, సూర్యుడు మన ముందున్నాడు అనుకోండి, నీడ వెనక ఉంటుంది కదా. ఆ రీతిగా ఆ గుర్రం సూర్యుని వైపు చూస్తూ దిక్కు తిరగకుండా అలాగే నడిచినంతసేపు అది కంట్రోల్లో చక్కగా భయం లేకుండా నడవగలిగింది. అలాగే మనం కూడా నీతి సూర్యుడు మన దేవుడని బైబిల్ గ్రంథంలో మనం ధ్యానిస్తున్నాం కదా. ఆ దేవుని వైపు మనం చూస్తే మనం కూడా భయపడనక్కర్లేదు, మనం కూడా సిగ్గుపడనక్కర్లేదు, మనం కూడా చీకటిలో ఉండక్కర్లేదు అని బైబిల్ సెలవిస్తుంది. మనం దేవుని వైపు చూడాలి అని బైబిల్ అందుకే సెలవిస్తుంది. కానీ చాలాసార్లు మనం ఏం చేస్తాము, ఆ గుర్రం లాగానే సూర్యుని వైపు అది చూడకుండా తన నీడ వైపు చూసినంతకాలం చూడండి ఎంత భయపడిందో. మనం కూడా చాలాసార్లు దేవుని వైపు చూడం, దేవుని వైపు చూడకుండా మన వైపు మనం చూడడానికి ప్రయత్నం చేసినప్పుడు ఫలితాలు చాలా తారుమారైపోతూ ఉంటాయి. అలాంటి వారి గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు దేవుని పరిచర్యకని ఎన్నుకోవాలనుకున్నాడు, పిలిచాడు మోషేను. పిలిచి, నీవు ఐగుప్తు దేశానికి వెళ్ళు, ఫరోతో మాట్లాడు, నా ప్రజలను విడిపించు అని దేవుడు మాట్లాడుతుంటే నిర్గమాకాండం 4వ అధ్యాయము 10-11వచనాల్లో మోషే మాట్లాడుతున్నాడు దేవునితో. ఏమని అంటే, నేను నాలుక లేక నోటి మాంద్యం గలవాడిని, నా వల్ల కాదు నాయన, నువ్వు పంపాలనుకున్న వాళ్ళనే పంపించు అంటూ దేవుని చాలా బాధ పెడుతూ ఉంటాడు. అంటే ఇంతకీ మోషే 4 మాంద్యం గలవాడు, మాట్లాడలేనివాడని దేవుడికి తెలియదంటారా? చాలాసార్లు దేవునికి కూడా తెలియదు, మనమే చెప్పేది రైట్ అన్నట్లుగా మనం చాలాసార్లు ప్రవర్తిస్తాం. ఈ 4వ అధ్యాయం 11వచనంలో అందుకే దేవుడు అంటాడు, యెహోవా అంటాడు, మానవునికి నోరిచ్చిన వాడెవడు? మోగవాణినే కానీ, చెవిటివాణినే కానీ, దృష్టి గలవాణిని కానీ, గ్రుడ్డివాణినే కానీ పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేనే కదా. సరే, నువ్వు వెళ్ళు అని దేవుడు, నేను నీకు తోడై ఉంటానని చెప్పి పంపించాడు. అంటే మోషే తన వైపు ఎప్పుడైతే చూసుకోవడం మొదలుపెట్టాడో, అతనిలో లోపం అనేది కనిపించగానే ఇక వెళ్ళడానికి భయపడ్డాడు, వెళ్ళడానికి అయిష్టంగా ఉన్నాడు, వెళ్ళడానికి తొందరపడట్లేదు, నా వల్ల కాదు, నేనెంతో అసమర్థుణ్ణి అన్నట్లుగా తాను ఒప్పుకుంటున్నాడు. ఇలాంటి వారు బైబిల్లో చాలాసార్లు ఉంటారు. అసలు దేవుడు మనల్ని పిలుచుకున్నప్పుడే మనకు కొరింది మొదటి పత్రిక 1వ అధ్యాయం 26, 27, 28 వచనాలు పౌలు చెప్తాడు, మనము యోగ్యత ఉన్న వాళ్ళమని దేవుడు పిలవలేదు, గొప్ప వంశం గలవారిని అని చెప్పి దేవుడు పిలవలేదు. ప్రతి మానవులందరూ కూడా అతిశయించకుండున్నట్లు, అంటే దేవుడు నన్ను పిలిచినందుకు ఏ కారణం చేత నేను అతిశయించడానికి వీలు లేకుండా, దేవుడు పిలిచినప్పుడు ఎలాంటి వారమని అక్కడ వాక్యం చెప్తుంది అంటే, మనము వెర్రివారం, అంటే జ్ఞానం లేని వారం, బలహీనులం, తృణీకరించబడిన వారం, త్రోసివేయబడిన వారం, ఎన్నిక లేని వారం అని మనం అక్కడ చదువుతాం. అంటే గనులను, బలవంతులను, ఇలాంటి వారిని దేవుడు త్రోసివేయటానికి, వ్యర్థపరచటానికి, జ్ఞానులను సిగ్గుపరచడానికి ఇలాంటి వారిని దేవుడు ఎన్నుకున్నాడని ఇది గమనించని మనం ఏం చేస్తామంటే, మోషేలాగానే, అయ్యో
నా వల్ల కాదు, నేను మాట్లాడలేను, నాలుక మాంద్యం గలవాడిని, నాకు జ్ఞానం లేదు, ఏం మాట్లాడాలో నాకు తెలియదు, ఇలా మాట్లాడుతూ ఉంటాం. మోషే తన వైపు తాను చూసుకున్నప్పుడు తన లోపం కనబడగానే నేను మాట్లాడలేను, నేను వెళ్ళలేను అంటూ మాట్లాడుతున్నాడు. ఇంకొక వ్యక్తి మనం న్యాయాధిపతుల గ్రంథం 6:15 చదివితే, గిద్యోను 6 గిద్యోనుని దేవుడు పిలిచేటప్పటికీ తనను వైపు తను చూసుకుంటున్నప్పుడు ఏమంటాడు అంటే, నేను నా కుటుంబంలో చిన్నవాడిని, నా కుటుంబము నా గోత్రములో చాలా ఎన్నిక లేనిది, నేనేం చేయగలను అని అంటాడు. నా గోత్రంలో నా కుటుంబం ఎన్నిక లేనిది, అందులో నేను చిన్నోడిని, నా వల్లేమవుతుంది అంటే, ఒకవేళ నీ గోత్రం అందరిలో గొప్పదైతే, ఆ గోత్రాలన్నింటిలో నీది పెద్దదైతే, నువ్వు నీ ఇంట్లో పెద్దవాడు అయితే నువ్వు చేయగలవా, చేయగలవని అనుకుంటున్నావా అని అంటే దానికి ఆన్సర్ ఇవ్వలేం మనం. ఎందుకంటే మన సామర్థ్యం అంతా దేవుడే అయి ఉండాలి తప్ప మనకున్న ఈ శారీరక సామర్థ్యం చేత దేవుని పనులు చేయలేం. కానీ అక్కడ దేవుడు గిద్యోనుతో మాట్లాడుతూ ఉంటాడు ఏమనంటే, అయితే ఏంటి, నీ గోత్రం ఎన్నికలేనిదైతే ఏంటి, నువ్వు చిన్నవాడివి అయితే ఏంటి, నేను నీకు తోడేంటా, నువ్వు వెళ్ళు అని దేవుడు అతనితో మాట్లాడతాడు. తన వైపు చూసుకున్నప్పుడు తాను చిన్నవాడినని, తన కుటుంబం పరపతి లేనిదని, కాబట్టి ఇంత రాజకీయ శక్తో లేక పరపతో ఇలాంటివి లేనప్పుడు నేనేమి చేయలేను అన్నట్లుగా మనము సతికల పడిపోతూ ఉంటాం. మన వైపు మనం చూసుకుంటే మన పరిస్థితులు అంతే. పరిశుద్ధ గ్రంథంలో ఇంకో మాట కూడా చదివితే, యెషయా గ్రంథం 6:5 యెషయాకి పరలోకపు దర్శనం కలగడం అందులో మనం గమనిస్తాం. యెషయా భక్తుడు ఈ దర్శనం చూస్తూ ఉండగా తన వైపు తాను చూసుకోగానే, అంటే ఆ పరిశుద్ధ దేవుని దర్శనం, ఆ పరిశుద్ధ దేవుని కెరూబులు వీళ్ళందరూ కూడా సిరాపులు ఆరాధించడం, పరిశుద్ధుడు 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 అని ఆరాధించడం, ఇవన్నీ చూడగానే, తన వైపు చూడగానే తాను ఎంత బాధపడిపోతాడు అంటే, అయ్యో నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు గలవాడిని, నేను నశించాను అని. మన వైపు చూస్తే మనకు కనబడేది పాపమే. దేవుని వైపు చూసామనుకోండి ఆయనలో పాపం కనబడదు. అందుకే మనం పాపులమని చెప్పి సిగ్గుపడవలసి వస్తుంది, పాపులమని చెప్పి మనం అనేక విషయాలలో ఓటమి పాలవ్వాల్సి వస్తుంది. అందుచేత మన వైపు మనం చూసుకున్నప్పుడు మన అసమర్థత, మన చేతకానితనం, మన బలహీనత, మన లోపం, మన పాపం ఇవే మనకు కనబడుతూ ఉంటాయి. కానీ ఇంకొక వ్యక్తిని కూడా మనం చూస్తే, యిర్మీయా ఎంత గొప్ప దైవజనుడు, విలపించే ప్రవక్త, చిన్న వయసులోని దేవుడు పిలుచుకున్నాడు, బాల్య వయసులోని పిలుచుకుని చక్కగా నువ్వు రా, తల్లి గర్భంలో నువ్వు రూపించగా బడక మునిపే నేను నిన్ను ఎరిగి తిని అని చెప్పి దేవుడు అతనిని ఎన్నుకుని పరిచర్యకు రమ్మంటే యిర్మీయా ఏమంటాడు దేవునితో, అయ్యో నేను బాలుడనయ్యా, నేనేమి చేయలేను. అంటే కొన్నిసార్లు మనం మాట్లాడేది ఏంటంటే మన శక్తి మీద ఆధారపడి మాట్లాడేవి అవి. ఎందుకంటే దేవునికి బాలుడని తెలియదా, దేవునికి మాట మాంద్యం గలవాడని తెలియదా, దేవునికి మనం బలహీనులము పాపులమని తెలియదా, దేవునికి మనం చిన్నవారం ఎన్నిక లేని వారం అని తెలియదా, అందే ఆయన ఎందుకు పిలుస్తున్నాడు అంటే, దేవుడు తన శక్తితో మనలను నింపి ఆయన తరపును వాడుకోవాలనుకుంటున్నాడు. అలాంటప్పుడు మనమేం చేయాలి, ప్రతి విషయంలో దేవుని వైపు చూస్తే, దేవుని పని చేసేటప్పుడు దేవుని వైపు చూస్తే మన శక్తిని చూడడం ద్వారా కలిగే భయం మనకు కలగదు. నేను చెప్పిన ముందే చెప్పిన ఉపమానములు చూడండి, గుర్రం తాను నీడ తాను చూసుకున్నంతసేపు భయపడి వెర్రెక్కిన దానిలాగా విచ్చలివిడిగా అద్దు అదుపు లేకుండా ప్రవర్తించింది భయంతో. కానీ సూర్యుని వైపు చూసుకుంటూ ఉన్నప్పుడు భయం పోయింది, చక్కగా అది నడిచి వెళ్ళినట్టుగా మనం గమనిస్తాం. అలాగే దేవుని వైపు చూడడం మనం మొదలు పెట్టినప్పటి నుంచి మాత్రమే అన్ని విధాలా కూడా మనం సమర్థవంతంగా ఉండగలం. దేవుని వైపు చూడడం మానేశామో, ఇక దేవుని వైపు చూడలేదంటే దేని వైపు మనం చూస్తున్నామని అర్థం కదా. మన వైపు అయినా చూసుకుంటాం, లేదా ఏ దిక్కుకైనా చూస్తూ ఉంటాం. మనం ఇలా జ్ఞాపకం చేసుకోవాలంటే, ఇప్పటి వరకు ప్రతి మనిషి తన వైపు చూసుకుంటే ఇదిగో ఇలాగే వారిలో లోపాలు కనబడతాయి, వారిలో చిన్నవారమని చెప్పుకుంటూ, వారిలో పాపం కనబడుతూ, ఇంకా బాలులరమని చెప్పుకుంటూ ఇలాంటివి. కానీ ఇంకొంతమంది ఏం చేస్తారు, వారికి ఉన్నటువంటి సమస్యల వైపు చూస్తారు. ఎలాగంటే మత్తయి సువార్త 14:30 పేతురు యేసు ప్రభువుతో అడుగుతాడు, ప్రభువా నీవే అయితే నీలాగానే నీళ్లపైన నేను కూడా నడిచి రావచ్చా. అప్పుడు ప్రభు ఏమన్నాడు, పేతురు రా, నడిచిరా, నువ్వు రాగలవు అనగానే అక్కడ అనుమానం లేకుండా పడవలో నుంచి, అప్పటికి వాళ్ళు ఎక్కడున్నారు, సముద్రపు మధ్యలో ఉన్నారు, గలిలీ సముద్రం మధ్యలో ఉన్నారు, కింద నీరు అడుగు పెడితే దేవుడు చెప్పగానే యేసు ప్రభు మాట మీద విశ్వాసంతో
పేతురు ఏం చేశాడు? అనుమానం పడకుండా చక్కగా పడవలో నుంచి నేలపైకి దిగేశాడు. నేల మీద నుంచున్నట్టుగా నేలపైన నుంచున్నాడు. శిష్యులలో ఎవరికీ అనుభవం లేదది. యేసు ప్రభు అప్పటికీ నీటి మీద నడుచొస్తున్నాడు. ఆ అనుభవాన్ని తాను చక్కగా అనుభవించాడు. కానీ అక్కడ చూడండి, యేసు ప్రభు వైపు చూస్తున్నంతసేపు బాగానే నడిచాడు, కానీ గాలిని చూసి భయపడి మునిగిపోసాగాడు అన్న మాట అందులో మనం చూస్తున్నాం. అంటే దేవుని వైపు కాకుండా గాలి వైపు పైన, అంటే చక్కగా ఎంతో విపరీతంగా తనను తాకుకుంటూ వెళుతున్నటువంటి గాలి అతడు గ్రహించగానే దానిని చూశాడు. ఆ విపరీతమైన శబ్దాన్ని, సముద్రపు హోరును చూశాడు. వీటిని చూడగానే భయం వేసింది. కాబట్టి మనము దేవుని వైపు కాకుండా వేరే వైపు చూస్తే అతడు భయపడి ఇప్పుడు చేసేదేంటి, దానిపైన నడవవలసిన దానికి బదులు మునిగిపోవటం ప్రారంభించాడు. అందుకే మనకు సమస్యలు రావని కాదు, ఇక్కడ గాలి ఇవన్నీ వీటిని మనం పోల్చి చూసుకుంటే, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చదివితే ఇవన్నీ మన మీదకు వచ్చేటటువంటి భయాలు, అపాయాలు, వీటికి సూచనలు అన్నమాట. అంటే మనకు ఇలాంటి అపాయాలు, సమస్యలు వచ్చినప్పుడు వాటి వైపే తదేకంగా చూస్తాం. ఎంత పెద్ద అపాయం వచ్చిందో, ఎంత పెద్ద కష్టం వచ్చిందో, ఎంత పెద్ద బలహీనత వచ్చిందో, ఎంత పెద్ద ఆపద వచ్చిందో, ఉపద్రవం వచ్చిందో అంటూ దానిని కొలుస్తూ ఉంటాం, దాని పరిమాణాన్ని వివరించుకుంటూ ఉంటాం. దాని వైపు చూసినప్పుడు ఎంతో భయం కలిగి ఆ సమస్యలో మనం మునిగిపోతాం. పైకి రావాలని ఎదురు చూస్తున్నాం, కానీ ఆ ఊబిలో పడి మునిగిపోతున్నాం, వెనక్కి వెళ్ళిపోతున్నాం. ఊబిలో అడుగు పెట్టామనుకోండి, ఇక వెనక లాగుతూ ఉంటుంది మనల్ని. ఊబిలో పడి సొంత ప్రయత్నాలు చేస్తే మునిగిపోవడమే. కాబట్టి ఇక్కడ గమనించండి, మనము మునిగిపోవటానికి కారణం మన వైపు, లేదా కొన్నిసార్లు సమస్యల వైపు, కష్టాల వైపు, బాధల వైపు, వీటి వైపే చూసి భయపడిపోయి ఆ భయంతోనే చచ్చిపోతున్నాం, మునిగిపోతున్నాం, నాశనం అయిపోతున్నాం. ఇంకా కొన్నిసార్లు మనకి ఎటువైపు చూడాలని ఆశ పుడుతుంది అంటే, మనం ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు దేనిని తినొద్దన్నాడో దానినే ముందు చూడడం గమనిస్తాం. దేవుడు ఆదామును చేసినప్పుడు తోట చెట్లలో మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తినొద్దన్నాడు. ఆదాము తన భార్యకు అవ్వకు చెప్పుకున్నాడు. కానీ ఆదికాండం 3వ అధ్యాయంలో సర్పంలో ప్రవేశించిన సాతాను అవ్వతో మాట్లాడి దేవుడు చెప్పేవన్నీ అబద్ధం, మీరు దేవుడు అంతటి వాళ్ళైపోతారని అవి తినొద్దన్నాడు, అంతే తప్ప అవి ముట్టుకుంటే, అవి తింటే మీరేం చావరు అని చెప్పి, సరే అవ్వ సాతాన్తో చెప్తాడు దానిని ముట్టవద్దని తినవద్దన్నాడు చెప్పాడని. దేవుడు ముట్టవద్దు అనలేదు, తినవద్దన్నాడు అంతే. చెట్టును ముట్టుకున్నా పండును ముట్టుకున్నా ఏమవుదు, తింటే అది ఆజ్ఞాతిక్రమం కాబట్టి పాపమవుతుంది. ఆ అవ్వ చెప్పిన మాటనే ఆమెకు మరలా చేపిస్తూ, సరే ముందు చెట్టును పట్టుకో, పండును పట్టుకో, ఏమవుతుంది, ఏమవుదు, ఏమవలేదు కదా, కాబట్టి దేవుడు చెప్పిన మాట అబద్ధం, నువ్వు తిన్నా కూడా ఏమవుదు అని చెప్పి ప్రేరేపిస్తాడు. ప్రేరేపించినప్పుడు తినడానికి ముందు అక్కడ ఒక మాట, ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనంలో చదువుతాం, ఆ స్త్రీ ఆ చెట్టును ఆ పండును చూసినప్పుడు అది రమ్యమైనది, ఆహారానికి మంచిది, అందమైనదిగా కనబడిందట. అది దేవుడు వద్దన్నాడు, దాని జోలికి వెళ్ళొద్దన్నాడు, దాన్ని చూడొద్దన్నాడు, అంతే. దాని జోలికి వెళ్ళొద్దన్నప్పుడు అటు దూరంగా ఉండాలి కదా. ఇప్పుడు చూసినప్పుడు చూడండి, అందంగా అలా కనబడేటప్పుడు కదా ఆకర్షించింది. ఆకర్షించిన ఆ అందమైనది, ఆ రమ్యమైనది ఏమిటి అంటే దేవుడు వద్దన్నది, దేవుడు నిషేధించింది. చాలాసార్లు మనం దేవుడు నిషేధించిన వాటిని, దేవుడు వద్దన్న వాటిని తదేకంగా వాటినే చూసి వాటికి ఆకర్షించబడి మనం అందులో చిక్కుపోతూ ఉంటాం. కాబట్టి ఇలా చూడండి, దేవుడు వద్దన్న వాటి వైపు, సమస్యల వైపు, మన బలహీనతల వైపు, మన అసమర్థతల వైపు, ఇలాంటి వాటి వైపు మనం చూడడం మూలాన ఎన్నోసార్లు మనం ఏం చేస్తున్నామంటే ఓటమి పాలైపోతున్నాం, భయపడి వణికిపోతున్నాం, దేవుని పనిలో ముందుకు సాగలేకపోతున్నాం, ఈ జీవిత ప్రయాణంలో మనం ముందుకు సాగలేకపోతున్నాం, మన సంసార జీవితాలను కానీ విధి నిర్వహణలను కానీ చక్కగా సక్రమంగా చేయలేకపోతున్నాం. ఎందుకు అనంటే దేవుని వైపుకు చూడకపోవటమే. దేవుని వైపుకు చూస్తే వచ్చేటటువంటి పరిస్థితులు ఏంటో మనం ఇక్కడ చూస్తున్నాం. సరే ఎక్కడో ఎక్కడో బైబిల్ సంగతి ఎందుకు, మనం ఈ కొన్ని పేర్లు చెప్పుకున్నాం కదా, వీరే చూడండి, తన వైపు చూసుకున్నప్పుడు మోషే ఏమన్నాడు, నేను నాలుక మాంద్యం గలవాణ్ణి. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నేను నీకు తోడై ఉండి, నీ నోటికి తోడై ఉంటాను, ఏం పలకాలో నీకు బోధిస్తాను అని చెప్పి పంపించాడు. తర్వాత ఇంకా బ్రతిమలాడుతుంటే, నీ అన్నున్నాడు కదా, అతనే నీకు నోటికి బోరగా ఉంటాడు, నువ్వు వెళ్ళు, అతను మాట్లాడతాడు అని పంపించాడు. సరే వెళ్ళిన తర్వాత
తన వైపు చూసి నా వల్ల కాదు అన్నటువంటి మోషే దేవుని వైపు చూస్తున్నంతసేపు చూడండి ఐగుప్తులో ఎవరు చేయలేని అద్భుతాలు చేయగలిగాడు. 10 అద్భుతాలు చేసి వారి ప్రజలను విడిపించాడు. సరే, విడిపించిన తర్వాత 3 రోజులు అరణ్యంలో బలులు అర్పిస్తామని ఫరోతో చెప్పి వెళ్ళిన వీళ్ళు 3 రోజులకి రాకపోయేటప్పటికి తర్వాత వీళ్ళకి మరలా ఏదో జ్ఞానం వచ్చినట్లుగా వీళ్ళు ప్రవర్తిస్తారు. అరే, ఎంత ఛాన్స్ పోగొట్టుకున్నాం, 100 సంవత్సరాల నుంచి మన దగ్గర బానిసలుగా ఉన్న వాళ్ళు తిరుగుబాటు చేసి వెళ్ళిపోతున్నారని వీళ్ళు వాళ్ళని మరలా తీసుకొచ్చేయడానికి బయలుదేరేస్తారు. ఈ 3 రోజులకి వీళ్ళు ఐగుప్తు దాటి ఎర్ర సముద్రం దగ్గరికి రాగానే అక్కడ సిచ్యువేషన్ మనం చదివితే నిర్గమకాండ 14వ అధ్యాయంలో ఎర్ర సముద్రము ముందుంది, వెనక ఫరో సైన్యం తరుముతుంది, ఏం చేయాలో తెలియని పరిస్థితి, ముందు నుయ్యి వెనుక గొయ్యి పరిస్థితి, ఎటు వెళ్ళినా వీళ్ళకి ప్రమాదమే, చావే. అలాంటి పరిస్థితుల్లో ప్రజలందరూ భయపడిపోతే మోషే చేసిన గొప్ప పని చూడండి, దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేశాడంట, మొరపెట్టాడంట. అంటే దేవుని వైపు చూశాడు. ఎర్ర సముద్రం ఎదురై శత్రువు తరుముతున్నప్పుడు చావు బ్రతుకుల మధ్యలో దేవుని వైపు చూడగానే దేవుడు అన్నాడు, మోషే ఎందుకు నా మొరపెడుతున్నావు, సాగిపోండని ప్రజలకు చెప్పు, నీ చేతిలో కర్ర ఉంది కదా, సముద్రం వైపు చాప అన్నాడు. అంతే దేవుడు. దేవుని వైపు చూస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మనం ఇంకా చచ్చిపోతాం, మనం బ్రతకం అనుకున్న సమయంలో కూడా దారిని దేవుడు ఏర్పరుస్తాడు. దేవుని వైపు చూస్తే వారికి వెలుగు కలిగేను అని బైబిల్లో మనం చదివాం కదా. వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవుననే మాట కూడా అక్కడ ఉంది. సిగ్గుపడనక్కర్లేదు, ఐగుప్తులో నుంచి వచ్చారు, వీళ్ళ దేవుడు కాపాడలేక వీళ్ళని చంపేశాడని ఎవరు అనుకోక్కర్లా, అనుకునేలా దేవుడు చేయడు. వారు సిగ్గుపడకుండా ఎర్ర సముద్రాన్ని దాటి వెళ్ళిపోయేలా చేశాడు. ఈ శత్రువులు ఏముంది, వాళ్ళు నడిచి దాటిపోయారు కదా, రథాలతో మనం గబకం దాటేయచ్చు అనుకుని వాళ్ళు అందులోనికి ప్రవేశించి రథాలు కలిగిన వారందరూ, గుర్రాలు రౌతులు కలిగిన వాళ్ళందరూ మొత్తం నీళ్ళలో మునిగి చచ్చిపోయారు. దేవుని వైపు చూడడం ద్వారా అది మనకెంతో మేలండి. దేవుని వైపు చూసిన ఒకప్పుడు నేను అసమర్థుడను, నాలుగు మాంద్యం గలవాడనన్న మోషే చూడండి, ఎర్ర సముద్రాన్నే పాయలు చేసి చక్కగా సైన్యాన్ని నడిపించగలిగిన ధీరుడయ్యాడు. ఎప్పటికీ ఇస్రాయేల్లో ఉన్న గొప్ప గొప్ప నాయకులలో మోషే మొదటి స్థానంలో ఉండవలసిందే. అంతటి గొప్ప నాయకుడయ్యాడు ఎందుకు అంటే దేవుని వైపు చూడటం చేత. అందుకే మోషే అరణ్యంలో దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఒకనొక సందర్భం నిర్గమకాండ 32-33 అధ్యాయాల్లో మాట్లాడుతూ అంటాడు, దేవా నీ సన్నిధి మాతో రాని ఎడల, మమ్మల్ని ఇక్కడి నుంచి కొనిపోవద్దు, తీసుకువెళ్ళొద్దు. ఎందుకంటే మోషే ఆశ ఎప్పుడు దేవుణ్ణి చూడాలి, దేవుడు మాతో ఉండాలి, దేవుడు మాతో ఉంటేనే మా ప్రయాణం అంతా సజావుగా చక్కగా సాగుతుంది అని అతడు తెలుసుకున్నాడు. తెలుసుకున్న నాటి నుండి, దేవుని వైపు చూస్తున్న నాటి నుండి ఓటమిలేని నాయకుడిగా అద్భుతంగా లక్షల కొలది ప్రజలను తాను నడిపించగలిగాడు. ఒకనొక సమయంలో దేవుడి దగ్గరకు వచ్చి అంటాడు, ప్రభువా వీళ్ళందరికీ మాంసం కావాలంట, పెట్టమంటున్నావు, ఎక్కడి నుంచి తీసుకురావాలి ఈ గొర్రెల్ని, లక్షల గొర్రెలు ఎక్కడి నుంచి తేవాలి అని మాట్లాడుతుంటే దేవుడు మోషేతో ఒక ప్రశ్న వేస్తాడు, మోషే ఎక్కడి నుంచి తేవాలి, ఎక్కడి నుంచి తేవాలి అంటున్నావు, యెహోవా బాహు తక్కువైపోయిందా అని అంటాడు దేవుడు. అక్కడ అంటే మన వల్ల కాదు, నిజంగానే మనం ఏం చేయలేం, ఏ పని మనం చేయలేం, కానీ దేవుని వైపు చూస్తే ఆయన ఎంతో సర్వశక్తిమంతుడు, ఆయన బాహు తక్కువేం కాలేదు, బలమైన కార్యాలు చేయగలిగిన వాడు. అసమర్థతలు మనం ఏం చేయలేనివి సమర్థవంతంగా చేయగలిగేటట్లు ఆయనే మన పక్షాన కార్యాలు చేస్తాడు. అలా మోషే నేర్చుకున్నాడు దేవుని వైపు ప్రతిసారి చూసేవాడు అద్భుతమైన రీతిలో దేవుని పరిచర్యలో వాడబడ్డాడు. లక్షల ప్రజల్ని నడిపించాడు, ఎన్నో గెలుపులు చక్కగా కలిగించాడు, ఎన్నో ఏళ్లపాటు ఆకాశము నుండి ఆహారాన్ని దేవుడు పంపి పోషించడానికి ఈ మోషే దేవుని వైపు చూడడం అనేది జరిగింది. కాబట్టి జాగ్రత్తగా విందాం, మోషే తన వైపు చూసుకుంటే నేను 4 మంది గలవాడిని, నా వల్ల కాదు, నీ ప్రజల దగ్గరికి వెళ్ళలేను, ఫరో నా మాట వినడు, వీళ్ళని నేను నడిపించలేను, ఈ రీతిగా మాట్లాడిన వాడు దేవుని వైపు చూసినప్పుడల్లా చూడండి మనం అలాగే. ఇప్పుడు గిద్యోను గురించి చెప్పుకున్నాం, అయ్యో నా కుటుంబం ఎన్నిక లేనిది, నేను చిన్నవాడిని అనుకున్నవాడు న్యాయాధిపతుల గ్రంథంలోనే మనము 6వ అధ్యాయంలో అతని ప్రస్తావన మొదలవుతుంది. తర్వాత అధ్యాయాలకు వచ్చినప్పుడు ఒకసారి శత్రువుల మీద యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధపడతాడు. వెళ్ళేటప్పుడు 32,000 మందిని తీసుకెళ్తాడు. అప్పుడు దేవుడేమన్నాడు తెలుసండి, మీరు వెళితే నేను జయమిస్తాను శత్రువులపై, కానీ మీరందరూ పోరాడారనుకో, నా వైపు చూడడం ద్వారా లేక నా ద్వారా మీకు విజయం కలిగిందంటే మీరు నమ్మరు,
మా శక్తితో మేమేదో సాధించుకున్నామని చెప్పుకుంటారు మీరు. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోవాలి అంటే ఇదంతా వివరంగా చెప్పే టైం లేదు, కానీ ముందు యుద్ధానికి భయపడే వాళ్ళు ఎవరో ఇంటికి వెళ్ళిపోమంటే 20,000 మంది వెళ్ళిపోయారు. ఇంకా 12,000 మంది ఉన్నారు, 22,000 మంది వెళ్ళిపోయారు. 10,000 మంది ఉంటే ఆ 10,000 మందిలో కూడా దేవుడు చివరికి 300 మందిని మాత్రమే ఉండనిస్తాడు. 300 మంది, 32,000 మంది ఎక్కడ, 300 మంది ఎక్కడ? దేవుని వైపుకు వాళ్ళు చూడలేనప్పుడు 32,000 మంది కాదు, అన్ని లక్షల మంది వచ్చిన ఓటమి చూడవలసిందే. కానీ దేవుని వైపు చూస్తూ, దేవుడు ఏది చెబుతున్నాడో అది మాత్రమే వింటూ, దేవుని వైపు చూస్తూ 300 మందినే తీసుకుని వెళ్ళి దేవుడు చెప్పినట్లే, అంటే దేవుని వైపు చూస్తున్నాడు, దేవుడు అతనికి సందేశం ఇస్తున్నాడు, కొండ పట్టుకోండి, దివిటీలు పట్టుకోండి, బోరలు పట్టుకోండి, వీటిని బట్టి నేనేం చేయాలో, ఏం చేయాలో నేను చెప్తున్నాను, అలా చేయండి అని దేవుని వైపు చూస్తూ దేవుని స్వరం ఆలకిస్తూ చేసినందుచేత ఆ 300 మందితోని ఎంతో దిగ్విజయమైన, అంటే దిగ్విజయాన్ని వాళ్ళు అనుభవించడానికి దేవుడు సహాయం చేశాడు. అరే నేను చిన్నవాడిని, నేను ఎన్నికలేని వాడిని, నా వల్ల ఏమవుతుంది అని భయపడి శత్రువులకు గానుగు చాటున దాక్కున్న ఒక పిరికివాడు, భయపడిపోయి ఏం చేయాలో తెలియని ఒక అసమర్థుడిగా ఎంచుకున్నవాడు, ఈరోజు చూడండి ఎంత అద్భుతమైన విజయాన్ని ఇవ్వగలిగాడు గిద్యోను వాళ్ళకి. కారణం దేవుని వైపు చూసినందు చేతనే. ఇలాంటి వాళ్ళను మనం గమనిస్తే, యెషయా నేను తనను చూసుకున్నప్పుడు పాపిని అన్నాడు, కానీ దేవుని వైపు చూసినప్పుడు చూడండి పాపం ఒప్పుకున్నాడు. దేవుని వైపు చూసి అంతే, అయ్యో నేను పాపుల మధ్యలో ఉన్నా, పాపం చేశాను, అపవిత్రున్నాను, కానీ దేవుడు తనను పవిత్రం చేశాడు. దేవుని వైపు చూసుకుంటే, పాపులు దేవుని వైపు చూశారనుకోండి, వెలుగు కలుగునని ఇందాక మనం చదివాం. వెలుగు అంటే చీకటి పాపానికి గుర్తు, వెలుగు అనేది పరిశుద్ధతకు గుర్తు. దేవుని వైపు చూశారనుకోండి ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు, దేవుని వైపు చూసిన వాళ్ళు, ఆయన దర్శనం గమనించిన వాళ్ళు దేవుని దగ్గర ఒప్పుకోకుండా, తన పాపములను ఒప్పుకోకుండా ఉండలేరు, తమ నిజ జీవితాన్ని యథార్థంగా ఒప్పుకోకుండా ఉండలేరు. ఖచ్చితంగా అప్పుడు దేవుడు మనము మన పాపాలు ఒప్పుకుంటే ఆయన రక్తములో మనల్ని కడిగి శుద్ధి చేస్తాడని వాక్యం చెప్తుంది. కాబట్టి జాగ్రత్తగా విందాం, దేవుని వైపు చూసినప్పుడు ఖచ్చితంగా మనము శుద్ధి చేయబడతాం. భయపడక్కర్లేదు, నేను బాలుణ్ణి అని యిర్మీయా అంటుంటే దేవుని వైపు చూస్తున్న ఆ బాలుడితో దేవుడు అంటున్నాడు, నువ్వు ఎత్తడి గడియలను కూడా విరగొట్టేలా చేస్తాను అని. అద్భుతంగా దేవుడు అతనిని నిజంగానే వాడుకున్నాడు కదా. దేవుని వైపు చూసినటువంటి, అంటే ఎప్పుడు విలపించే ప్రవక్త అనే పేరు, అంటే ఇక దేవుని వైపు చూస్తూ కన్నీరు కార్చి మొరపెట్టే అలవాటు ఉన్నటువంటి వ్యక్తి యిర్మీయా జీవితంలో ఎంత గొప్ప వ్యక్తిగా, ఎంత ఘనమైన కార్యాలు, అంటే దేవుని తరపున మాట్లాడుతూ బలమైన కార్యాలు చేయగలిగాడో మనం అవి చదివితే మనకు అర్థమవుతుంది. కనుక ఇప్పుడు ఇంకొక మాట చెప్పుకోవాలి పేతురు గురించి. అంటే పేతురు గురించి ఇందాడ మనం చెప్పుకున్నప్పుడు గాలిని చూస్తే, సముద్రపు హోరును చూస్తే మునిగిపోయాడు, కానీ ప్రభు వైపు చూస్తే చూడండి, ప్రభువా నేను నశించిపోతున్నాను, నన్ను రక్షించు అని ప్రభు వైపు చూసి కేక వేయగానే దేవుడు అతను చేపట్టుకుని పైకి లేవనెత్తాడు. మునిగిపోయే వ్యక్తి లేపబడ్డాడు. ఇక అప్పటి నుంచి కొన్నిసార్లు అతడు ఒడిదుడుకలతో ఉన్నప్పటికీ కూడా పెంతుకోస్తు దినాన దేవుని పరిశుద్ధాత్మతో నింపబడిన తరువాత తాను చనిపోయే వరకు దేవుని వైపు అన్ని విషయాల్లో చూస్తూనే ఉన్నాడు. దేవుని వైపు చూసినటువంటి పేతురు ఓటమి లేకుండా ఎన్నో అద్భుతాలు చేస్తూ దేవుని పరిచర్యలో ఎంత బలంగా సాగగలిగాడో చూడండి. దేవుని వైపు వాళ్ళు చూడగలిగినంతసేపు ఎంతో విద్యావంతులైనటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, వీళ్ళందరూ విద్యలేని పామరులైన వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడది, ఇంత జ్ఞానం ఎక్కడదని ఎంతో ఆశ్చర్యపోయారు. దేవుడు వాడుకున్నాడు వాళ్ళని. కాబట్టి విశ్వాస జీవితంలో మనము దేవుని వైపు చూడడం నేర్చుకుందాం. మనకి చిన్న బలహీనత వచ్చిందంటే ఆ బలహీనతను చూస్తూ ఆ బలహీనతనే వర్ణించుకుంటూ ఉంటాం, దానినే వివరిస్తాం, దానిని ఎంత ఘోరంతలుగా ఉన్న దానిని కొండంతలుగా మనమే చేసుకుని మామూలుగా చూడవలసిన దాన్ని భూతద్దంలో చూస్తూ అది కొండంత అయిపోయినట్లుగా భావించుకుంటూ దానిని మన ముందు చాలా గొప్పదిగా చేస్తూ మాట్లాడుతూ మన దృష్టి దాని మీదే పెట్టుకుని ఎంతో భయపడిపోతున్నాం. గమనించండి ప్రియులారా, దేవుడు అంటున్నాడు నా వైపు చూడండి అని. వాక్యం సెలవిస్తుంది మీ ప్రతి సమస్యలో ఏ పరిస్థితులైనా దేవుని వైపు చూడండి. దేవుని వైపు చూసినప్పుడు ఖచ్చితంగా మీరు ఓటమి మాత్రం చూడరు, చీకటి మాత్రం చూడరు. దేవుని వైపు చూడగానే మీ అసమర్థత ఏది ఉన్నా సరే మీరు భయపడనవసరం లేదు.
కాబట్టి దేవుని వాక్యం చెప్తున్న దాని ప్రకారంగా మనం వింటున్నాం, ఓకే, కానీ మన విషయంకి వచ్చేటప్పటికి ఏం చేయగలుగుతున్నాం చెప్పండి. ఇలాంటి పరిస్థితులలో రోగం చేత మంచం మీద పడినా, అప్పుల చేత ఇంట్లో ఎంతో సతమతమైపోతున్నా, అజ్ఞానం చేత ఏం చేయాలో తెలియని దిక్కుతోచని పరిస్థితుల్లో నువ్వు ఉన్నా, చుట్టూ శత్రువులే, సమస్యలే, ఏమి జ్ఞానం తోచట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు అనుకున్నప్పుడు ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, అన్నింటి నుండి విడిపించగలిగిన, గొప్ప సహాయం చేయగలిగిన సృష్టికర్త అయిన దేవుడు, సర్వశక్తుడైన దేవుడు ఉన్నాడు. ఆయన వైపు చూస్తే మన ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవును, సిగ్గుపడనక్కర్లేదు. అవమానకరమైన పరిస్థితులను కూడా దూరపరిచి తల ఎత్తుకునేలా దేవుడు మనలను చేయగలడు. కానీ ఒకటి మాత్రం చేయాలి, ఆయన వైపు చూడాలి. మన అసమర్థతల వైపు మానేద్దాం, మనుషుల వైపు మానేద్దాం చూడడం, ఇంకా ఏదో ఏదో దిక్కుల వైపు చూడడం మానేద్దాం, సమస్యల వైపు చూడడం మానేద్దాం. దయచేసి దేవుని వాక్యం చెప్పింది నిజమని నమ్ముదాం, విశ్వాసంతో మనం ఉందాం. దేవుని వైపు చూసామనుకోండి, ఆయన వైపు చూడగానే మనకు ఖచ్చితంగా దేవుని మీద నమ్మకం పెరుగుతుంది. మనం నిజంగా దేవుని మీద విశ్వాసం ఉండగలిగినప్పుడు ఆయన వైపు చూడగలుగుతాం. విశ్వాసం అంటే ఏంటి? మనం ఏదైతే ఆయన దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం, నమ్మినది మన జీవితంలో చేయటమేనన్నమాట. ఆయన ఉన్నాడు కాబట్టి, నిజంగా దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ దేవుని వైపే చూద్దామని ఎప్పుడు ప్రవర్తించడు, ఇది విశ్వాసానికి గుర్తు. కాబట్టి ప్రియమైన విశ్వాసులారా, మీకున్నటువంటి సమస్యలలో మీరు ఏ వయస్కులైనా, ఎక్కడ ఉన్నవారైనా, ఏ కష్టంలో ఉన్నవారైనా, దేవుని పరిచర్యలు ఉన్నవారైనా, లేదా విశ్వాస జీవితంలో కొనసాగుతున్న వారైనా, ప్రభువుని ఇప్పటి వరకు విశ్వసించకపోయినా సమస్యలతో అల్లాడిపోతున్న వారైనా, గుర్తుంచుకోండి, దేవుని వైపు, ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు చూడడం నేర్చుకోండి. ఆయన మిమ్మల్ని విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు ఆయన వైపు చూస్తావా, నీ దగ్గరకు వచ్చి విడిపిద్దామా అని ఆయన గమనిస్తున్నాడు. ఆయన కన్నులు ఎప్పుడు నీ మీద ఉన్నాయి. నీకోసం కలవరి సిలువలో ప్రాణం సైతం పెట్టిన దేవుడు ఆయన. అలాంటప్పుడు నీ సమస్య తీర్చడానికి ఆయన సహాయం చేయడా, నీకు సహాయము చేయువాడను నేనే అని మాట్లాడాడు ఆయన. సమయోచిత సహాయంతో కృప చూపటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. దేవుని వైపు చూచి ఆయన పాదాల దగ్గరికి వచ్చి విశ్వాసంతో ప్రార్థన చేసుకోండి. మీ పాపాలు ఒప్పుకుని, తర్వాత మీ సమస్య దేవుని దగ్గర పెట్టి, మీ కష్టాన్ని దేవుని దగ్గర పెట్టి చక్కగా ప్రార్థన చేయగలిగితే దేవాది దేవుడు నిన్ను కరుణించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే రాజులను మనుషులను నమ్ముకున్నటువంటి యెహోవాను ఆశ్రయించటం మేలని బైబిల్ చెప్తుంది. అందుకే ప్రతిదానికన్నా, ప్రతి వారికన్నా దేవుని వైపు చూడడం అనేది మన జీవితంలో ఎన్నటెన్నటికీ అది ఎంతో గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. ఆశీర్వాదం, దీవెనకరమైన వాటిని మనకి ఇవ్వటానికి ఈ అనుభూతి మనకు అవసరం, సరిపోతుంది కూడా. ఒక మాట, మనము నమ్ముకునే ఈ యేసు దేవుడు మనకు చాలిన దేవుడు, సరిపోయిన దేవుడు ప్రతి విషయంలో. కాబట్టి యేసు వైపు చూస్తూ మనం అన్ని విషయాల్లో గొప్పగా విజయం పొందుకుని ముందుకు సాగుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీ వైపు చూస్తూ ప్రతిదాని విషయంలో మా సమస్యల నుండి విడుదల పొంది గొప్ప జయంతో ముందుకు సాగేలా మా అందరికీ నేర్పించండి. మాటలు వింటున్న వారికి నేర్పించండి. నేర్చుకున్న ప్రకారం జీవితంలో చక్కగా అభ్యాసం చేస్తూ నీ వైపు చూస్తూ ముందుకు బ్రతికేలా సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్.